వచ్చే అక్టోబర్ నెలకి చింతలపూడిలో 100 పడకల ఆసుపత్రిని పూర్తి చేసి జగన్ను ప్రారంభోత్సవానికి ఆహ్వానిస్తామని చింతలపూడి నియోజకవర్గ ఎమ్మెల్యే ఉన్నమట్ల ఎలిజా అన్నారు. చింతలపూడి పట్టణంలో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న 100 పడకల ఆసుపత్రిని సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలను ఆమె పరిశీలించారు. ఆసుపత్రి నిర్మాణ పనితీరు గురించి కాంట్రాక్టర్ సురేష్ను అడిగి తెలుసుకొని సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి పట్టణ అధ్యక్షుడు నాగు, ఉర్లగూడెం సర్పంచ్ యువరాజు, ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యులు కాంతారావు తదితరులు పాల్గొన్నారు. చింతలపూడి నియోజకవర్గ ప్రజలకి కళగా ఉన్నటువంటి 100 పడకల ఆసుపత్రి ఆ పక్కన కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది. ఆ కన్స్ట్రక్షన్ని మరి పర్యవేక్షించడానికి వచ్చాము. అంటే ఎంతవరకు జరిగింది, ఇంకా ఎంత పని ఉంది అనేది చూడటానికి వచ్చాము. మరి కాంట్రాక్టర్ గారు చెప్పిన విషయం ఏంటంటే అక్టోబర్ కల్లా పూర్తవుతుందని చెప్పేసి అంటా ఉన్నారు. సో ఒకవేళ ఇది అక్టోబర్లో కనుక పూర్తయిపోతే నవంబర్ డిసెంబర్లో మరి గౌరవ ముఖ్యమంత్రి గారిని పిలిచి మరి ఇక్కడ దీన్ని శంకుస్థాపన సారీ దీన్ని ఓపెనింగ్ ప్రారంభోత్సవం చేయాలనేది అనుకుంటా ఉన్నాము. అలాగే ఇది మరి చింతలపూడిలో సోషల్ వెల్ఫేర్ స్కూల్ ఉన్నది, ఇది ఎంతో కాలం నుంచి పెండింగ్ పడి ఉన్నది. మరి ఎన్నో టెక్నికల్ ప్రాబ్లమ్స్, ఎన్నో ఇబ్బందుల నుంచి మరి ఆ ఇబ్బందులన్నీ గట్టెక్కి మరి గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క చొరవ వల్ల దీన్ని మరి మళ్ళా తిరిగి పనులు ప్రారంభించారు. ఆ పనులు కూడా మరి ఒకసారి దాన్ని పర్యవేక్షించడానికి వచ్చాము. ఈ రెండు పనులు కూడా చాలా స్పీడ్గా జరుగుతూ ఉన్నాయి. త్వరలో ఆ సోషల్ వెల్ఫేర్ స్కూల్లో పిల్లలు వాళ్ళని ఇక్కడికి జూన్ లోపు వాళ్ళని ఇక్కడికి షిఫ్ట్ చేయాలనేది మా ఆలోచన. అందుకని బేర్ మినిమం వర్క్స్ ఏదైతే ఉన్నదో ఆ బేర్ మినిమం వర్క్స్ని త్వరగా కంప్లీట్ చేయాలని చెప్పేసి కాంట్రాక్టర్స్ నేను ఒత్తిడి చేస్తూ ఉన్నాను.